నిన్న రాత్రి యాంకర్ సుధీర్కి ఫోన్ చేసి బోరున ఏడ్చిందట యాంకర్ రష్మి ఎందుకంటే సుధీర్ని చాలా మిస్ అవుతున్నట్లు కూడా తెలియజేసింది ఈ సందర్భంగా రష్మి గారు అయితే రష్మి మరియు సుధీర్తో షో చేయాలని కూడా ఆశపడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే వారిద్దరూ గతంలో ఎక్కడ షోలు చేసినా కానీ అవి ఎంతటి ఘనమైన విజయాన్ని సాధించాయో మన అందరికీ తెలిసిన విషయం అయితే యాంకర్ రష్మి మరియు సుధీర్ గత కొంతకాలంగా ఒక రకమైన బంధంతో కొనసాగుతున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ బంధం ఏ ఏమి బంధం అని కూడా అభిమానులు మరియు వారు సుధీర్ మరియు రష్మికే ఇంతవరకు దానిపై క్లారిటీ లేకపోవడం కొంచెం చెప్పుకోదగ్గ విషయమనే అనుకోవచ్చు ఎందుకంటే యాంకర్ రష్మి మరియు యాంకర్ సుధీర్ ప్రస్తుతం ఉన్న కాలంలో వారు వేరువేరుగా షోలు మరియు సినిమాలు చేసుకుంటున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న రాత్రి సుడిగాలి సుధీర్కు ఫోన్ చేసి ఒక్కసారిగా ఏడ్చిందట యాంకర్ రష్మి గౌతమ్ అయితే దీనిపై సుడిగాలి సుధీర్ కూడా కొంచెం ఎమోషనల్ అయినట్లు కూడా తెలుస్తుంది నేను నీతో షో చేయాలి అనుకుంటున్నాను త్వరలో నువ్వు రావాలి అని కూడా యాంకర్ రష్మి ఈ సందర్భంగా చెప్పినట్లు సమాచారం దీనికి కూడా ఆయన కూడా పాజిటివిటీగా స్పందించినట్లు కూడా తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ కాన్వర్జేషన్లోనే మాట్లాడుతూ సుడిగాలి సుధీర్కి యాంకర్ రష్మి మెస్యూ అని కూడా ఒక మాట చెప్పినట్లు తెలుస్తుంది దానికి కూడా సుధీర్ గారు కూడా రిప్లై ఇస్తూ మిస్ యూ టూ అని కూడా ఎమోషనల్ అయినట్లు సమాచారం అందుతుంది ఎందుకంటే వారిద్దరూ గత కొంతకాలంగా ఏదో ఒక రకమైన అనుభూతితో వారు వారి జీవితాలను కొనసాగిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయం అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో వారిద్దరు విడిపోవడం తోటి వారికి కొంచెం జీవితంలో ఏదో వెల్తిగా అనిపించినట్లు ఉండి సుధీర్ మరియు రష్మిలు ఒక్కటి కావాలని అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు కానీ వారి ఆశ ఇంతవరకు తీరకపోవడంతో ఇటు అభిమానులు మరియు అటు సుధీర్ రష్మిలు కూడా కొంచెం ఇబ్బందులకు గురి అవుతున్నట్లు కూడా తెలుస్తుంది రానున్న రోజుల్లో వారిద్దరు వివాహ బంధంతో ఒకటి కావాలని అభిమానులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది వారిద్దరు త్వరలోనే ఒకటి కావాలని అభిమానులు మరియు ఇటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం వారిద్దరికి ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పినట్లు సమాచారం